ఈసారి అయితే మా ఇంట్లో వినాయక చవితి బాగా చేసేసుకొని బాగా జరుపుకొని అన్ని నైవేద్యాలన్నీ పెట్టేసి స్వామికి ఇచ్చేసి పూజ అంతా అయిపోయాక కిందకి దర్శనానికి వెళ్ళిపోతే ఫస్ట్ పూజకి మమ్మల్ని కూర్చోమని చెప్పారు ఆ ఫస్ట్ పూజకి మేమే కూర్చున్నాం ఈసారి అయితే మా కింద అపార్ట్మెంట్లో గణేష దగ్గర ఎంతో తృప్తిగా అనిపించింది ఆ పూజ ఫొటోస్ ఇవి ఇది మా అపార్ట్మెంట్ గణేషుడు మామూలుగా అయితే ఉదయం పూట ఇప్పటివరకు అయితే ఫస్ట్ టైం ఎప్పుడు పూజ చేయలేదు టూ ఇయర్స్ జరుగుతుంది టూ ఇయర్స్ నుంచి ఇది థర్డ్ ఇయర్ ఈయర్ మార్నింగ్ కూడా పూజ చేశారు కరెక్ట్గా మేము వెళ్ళడం అదే టైం మమ్మల్ని కూర్చొని పూజ చేయమండడం అనేది కొంచెం మంచి సికనంగా అనిపించింది అనుకోవచ్చు ఇంకా ఈవినింగ్ పూజ అనమాట ఇది ఈవినింగ్ పూజకి కూడా వెళ్ళాము మామూలుగా అయితే మాది ఈవినింగ్ ఉంది పూజ ఈవినింగ్ పూజ చేసేసుకొని స్వామిని ఎంతో బాగా అలంకరించారు నోట్ల కట్టలతోటి ఇంకా పూలదండలతో ఎంతో బాగా అలంకరించారు కనిపిస్తుంది కదా ఇలా డెకరేషన్ అంతా చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ గణేషాకి ఫైవ్ డేస్ ఉంచుతారు గణేష్ అని ఈ ఇయర్ మాత్రం సెవెన్ డేస్ ఉంచారు సండే వచ్చింది సెవెంత్ డే అందుకని సెవెన్ డేస్ ఉంచారు నిమజ్జనం కూడా చాలా బాగా చేస్తారు ఉదయం నుంచి డ్యాన్స్లే డాన్సులు అపార్ట్మెంట్ వాళ్ళు ఇలా ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ఈవినింగ్ పూజలు జరుగుతూ ఉంటాయి ఇంకా తర్వాత పిల్లలకి గేమ్స్ అని అలా కండక్ట్ చేస్తూ ఉంటారు ఇది సింగపూర్ టౌన్షిప్ ఇక్కడ కూడా చాలా బాగా జరుపుతారు గణేష వినాయక చవితి వేడుకలు ఇక్కడ బాగా జరుగుతుంది మా అపార్ట్మెంట్లో అయితే ఎవ్రీ ఈవినింగ్ కొన్ని పోటీలు లేడీస్కి గేమ్స్ అని జెంట్స్కి గేమ్స్ ఇంకా పిల్లలకి గేమ్స్ అంత ఇంకా మ్యూజికల్ చైర్స్ ఇంకా ఈసారి ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఎక్కువగానే పెట్టారనుకోవాలి నేనైతే ఫుల్ లేను ఇంకా ఇది కుంకుమ పూజ ఫోటో ఫ్రైడే అయితే కంపల్సరీ కుంకుమ పూజ చేస్తారు మార్నింగ్ టైము ఇది కుంకుమ పూజ దగ్గర ఫోటో ఇది ఇది మహామంగళహారతి స్వామికి మహామంగళహారతి ఇస్తుంది ఫోటో తీర్చుకున్నాను ఇలా ఎంతో బాగా జరిగింది ఈ ఇయర్ అయితే గణేష్ వినాయక చవితి ఇది మా గల్లీలో పెట్టిన ఇంకో వినాయకుడు పెద్ద వినాయకుడు ఇది కేపి హెచ్బి వినాయకుడు ఇది